కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కన్నా అధికంగా రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తూ రైతు పక్షపాతిగా మన ముఖ్యమంత్రి జగన్ పేరు తెచ్చుకున్నారని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్కో ఆర్డినేటర్ ఒమ్మి రఘురాం అన్నారు. ఈ సమావేశంలో పలువురు రైతులు, అధికారులు, వైసీపీ నాయకులు నీలపల్లి అప్పారావు, పచ్చిపులుసు వీరబాబు, దత్తి శ్రీనివాస్, కట్టురాజు, పకుర్తి శివ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి 40,000 రైతు కుటుంబాలకి ఈరోజు రైతు భరోసా అందించినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. మరి జగ్గంపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, మెట్ట ప్రాంతమైనటువంటి జగ్గంపేటలో మరి రైతుల్ని ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయనకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 53,53,000 మంది రైతులకి 2,200 కోట్ల రూపాయలు మరి ఈరోజు బటన్ నొక్కి ముఖ్యమంత్రి గారు రైతు భరోసాను అందించినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంక్షేమ పథకాలను అందిస్తూ నవరత్నాల ద్వారా గతంలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి రహితంగా, అవినీతికి ఎక్కడ తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకి డబ్బులు జమ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, డీబీటీ సిస్టమ్ ద్వారా ఎవరు మధ్యవర్తులు కానీ ఎవరు రికమెండేషన్లు కానీ అవసరం లేకుండా అర్హతే ప్రాతిపదికగా సాచ్యురేషన్ పద్ధతిలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమంది లబ్ధిదారులకు కూడా మేలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంలో మళ్ళీ ప్రతిపక్షాలు తప్పుడు మాటలు మాట్లాడుతూ, అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రభుత్వం మీద బురద జల్లుతూ, మళ్ళీ రైతులను మోసం చేయడం కోసం తప్పుడు హామీలు ఇస్తూ, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచిపెడుతున్నారు మాట్లాడిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మేము కంటిన్యూ చేస్తామని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ప్రజలు మరి ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పేద ప్రజలకి నేరుగా డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలే, నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం ఎక్కడ చూడలేదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రత్నదారులకి, పేదలకి జరుగుతున్నటువంటి ఎన్నికలు 2024లో జరిగేది కాబట్టి పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షంలో ఉండాలి. మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆత్మగౌరవంగా బ్రతకడానికి, మరి ముఖ్యంగా మహిళలు పెన్షన్ తీసుకునేటువంటి సమయంలో ఇబ్బందులు పడకుండా నేరుగా ఇంటికే పెన్షన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే పేద ప్రజల ఆత్మగౌరవం, బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు ఈబీసీలు ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉండి పేదవారు ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకుంటూ ఎప్పుడూ కూడా కాపులకి సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా లేడు. మరి ఈరోజు కాపు నేస్తం అవ్వచ్చు, ఈబీసీ నేస్తం అవ్వచ్చు, ఇలా అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, కుల మతాలకు అతీతంగా, మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఓటేసారా ఓటేయలేదని కూడా చూడకుండా మరి ఆయన అందరికీ సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి విజ్ఞతతో అందరూ ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాలు కేవలం వాళ్ళకి మాత్రమే, సొంత మనుషులకు మాత్రమే లబ్ధి చేకూరిస్తే మరి జెండా పట్టుకోకపోయినా